సోదర కార్మికులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చినట్టే గ్రేట్ అయిపోతారు. మీరు వేసరికి ఉద్యోగం ఉంటే పోతాయి వాళ్ళు. మీ ఎంత నేనే ఉంటా పక్క అందరు పక్క లేదా కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల దమ్మేదో తెలుసు. ఆర్టీసీ కార్మికులు ఏం చేస్తారో వాళ్ళు తలుచుకుంటే ఏమేదో తెలుసు. కానీ ఈ మధ్య కొంచెం భయపడుతున్నారు. ఏమైనా భయపడుతున్నారు. నాకు దగ్గర వ్యక్తులు కూడా నాతో సెల్ఫీ తీయడం భయపడుతున్నారు. కానీ పాదయాత్ర చేసినప్పుడు, ఈ హైదరాబాద్ తిరిగినప్పుడు, వేరే జిల్లాలు తిరిగినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పడతాయి. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు కానీ, కండక్టర్ కానీ మొత్తం బస్సులు ఆపి వచ్చి సెల్ఫీ తీయబోతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ మీద ఒక భరోసా, ఒక ధైర్యం. శాశ్వతం చెప్పిన ఇంకో ఐదు ఐదే ప్రభుత్వం వ్యక్తి ఫట్ ఇంకా ఐదు తర్వాత వచ్చేది మన ప్రభుత్వం, భారతీయ జనతా ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక ప్రభుత్వం. చెప్పిన అన్న మీరు ఏం భయపడకండి, ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అనేక డిమాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలని చెప్పి డిమాండ్ ఉన్నది. మా నాయకులు అందరితో చర్చించి తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో మాట్లాడి ఏంటంటే మా నాయకులు అందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తుండే మంచి ఆలోచన నాయకులు అయితే అందరం కలిసి నేను తీసుకుంటాం. తప్పకుండా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని తప్పకుండా కల్పిస్తాం. దాంతోపాటు మీకు ఏ విధంగా ప్రభుత్వం ఇబ్బంది పెడితే దాంట్లో చాలా మంది 40 మంది దాకా మరణించారు బాబు. వాళ్ళందరూ కూడా కుటుంబాలు కూడా న్యాయం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కూడా వెంటనే చెల్లిస్తాం. ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకునే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ వెంటనే ఇవి తప్పకుండా అమలు చేస్తాం. అందరితో కలిసి నేను కూడా ఏమి ఇబ్బంది లేదు అలా. ఎందుకంటే 50 రోజుల పాటు సమ్మె చేశారు. మీరు సమ్మె చేస్తే అప్పుడు కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అనుమతి పంచాల్సి జెండా పట్టింది. అంతే వాళ్ళు ఫుల్ మేకప్ వేసి జెండా పట్టారు. కానీ మీరందరూ కూడా మా కేసీఆర్ కుటుంబమే మొత్తం ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మీ చేసే ఉద్యమాలు కూడా మర్చిపోయారు. మీరు మీకు అంతా కేసీఆర్ కళ్ళలో ఉంటారు. కానీ కేసీఆర్ ఏం చేసినా మీకు తెలియదు. ఏ విధంగా మోసం చేస్తున్నారో ఇప్పుడు గుర్తిస్తారు. ఇలా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటంటే పేనమ్మకెళ్ళి పోయిన పడ్డాయి పరిస్థితి. అప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం చేసింది. ఈ రెండు ఉద్యోగులు విద్యార్థి ఉద్దేశాలు, ట్రాన్స్కో ఎలక్ట్రిసిటీ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, మీరు చేసిన ఉద్యమం మామూలుతే కాదు. మొత్తం టైర్లు కాలబెట్టారు, బాణాలు పట్టారు, ఏం చేయాలో అది చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 2 రోజుల పాటు ఉద్యమం చేశారు. కానీ ఉద్యమం చేసినాక మీ పరిస్థితి ఏంటి వల్ల పిఆర్సీ లేదు, డిఏలు లేవు, ఇప్పుడు ఆర్టీసీ మొత్తం ఆస్తులు మొత్తం అమ్ముకునే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 6 మూడులో ఆర్టీసీ బస్ కంపెనీ చేసి ప్రైవేట్ టీఆర్ఎస్ తీసుకున్నారు. 7 కోట్ల రూపాయలు కట్టాలి. వాళ్ళు పైసలు సంపాదిస్తారు. ఆర్టీసీ కట్టాల్సినటువంటి 7 కోట్లు మాత్రం కడతారు. ఏది అనేది బెదిరిస్తారు. మళ్ళా ఆర్టీసీకి 5 కోట్ల రూపాయలు అప్పు ఉందంటున్నారు. కానీ 20 కోట్ల ఆస్తుల విషయాన్ని కేసీఆర్ గమనించాడు. దాన్ని వాళ్ళు దీన్ని గమనించాడు. ఏం చేయాలి? దీన్ని ఫట్మని పియాలి. ఆర్టీసీని ఏదంటే ఒక కుక్కను పిచ్చి కుక్క అంటే పిచ్చి కుక్క అయిపోతుంది. ఆర్టీసీ నష్టాలు ఉంది అని చెప్పి మొత్తం ప్రజలు నమ్మించి లాస్ట్కు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమంటారంటే అరే నష్టాలు ఉంది కాబట్టి ఇట్లా చేసిందని చెప్పి ప్రజలు నమ్మించడానికి మీకు మద్దతుగా ఉండకుండా ఉండ చేయడానికే ఇలా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఇస్తున్న నాటకాలు ఇవ్వండి కూడా అంత కూడా జరుగుతున్నది. ఇంతకుముందు చెప్పినన్న 2025లో 25 మంది పదవి విరమణ పోతున్నారట. మరి రిక్రూట్మెంట్ జరిగానా లేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 48,500 విరమణ పోతున్నారు. ఇలా 43,000 వచ్చిన లెక్క ఒక సంస్థకు రిక్రూట్మెంట్ పెరిగానా తగ్గానా? మరి తగ్గుతుంది కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇతర చాలా చూస్తుండే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. అందుకే మళ్ళీ మీకు కూడా హామీ ఇస్తున్నా, భారతీయ జనతా ఇతర చాలా రాష్ట్రాలు కూడా ఆ ప్రభుత్వ బడ్జెట్ లో ప్రతి సంవత్సరము 500 కోట్ల 1000 కోట్ల ప్రత్యేకంగా ఆర్టీసీని అభివృద్ధి చేయడానికి ఇలా బడ్జెట్ పెడతారు. ఇక్కడ బడ్జెట్ లేదు ఇక్కడ. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ 80% పెడతాం. దాన్ని వాటి కోసం ఖర్చు చేయలేమని చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన లేదు. బెదిరిస్తున్నారు మీ అందరినీ ఇలా సంఘాలన్నీ పెట్టాయి.
ఆ సంఘ నాయకులు కొంతమంది కేసీఆర్ సంఘంలో వచ్చారు. వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చినాయి, కానీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి ఏ ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఆలోచించే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేరు. వాళ్ళ స్వలాభం కోసం చూసుకుంటారని కూడా భయపడుతున్నారు. నిజంగా బిఎంఎస్ హ్యాండ్స్ ఆఫ్. బిఎంఎస్ అంటే ఎవరు భయపడే సంస్థ కాదు. ఒక వ్యక్తి కంట్రోల్ ఉండే సంస్థ కాదు బిఎంఎస్ ఆర్గనైజేషన్. ఇలా దేశ వ్యాప్తంగా బిఎంఎస్ అంటే అక్కడ ప్రభుత్వాలు కార్మికులను దోచుకునే ప్రభుత్వాలు బిఎంఎస్ పేరు చెప్తేనే భయపడుతున్నారు. ఇవాళ ఇలా అనేక టీఆర్ఎస్ లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు బిఎంఎస్ రావద్దు, బిఎంఎస్ వస్తే ఆగదిగా. బిఎంఎస్ ఎవరికి భయపడది, బిఎంఎస్ మా మెడల్ వస్తుంది, బిఎంఎస్ కార్మికుల కోసం కొట్లాడుతుంది, ఎక్కడ కాంప్రమైజ్ కాదని చెప్పి భయపడే ఇలా బిఎంఎస్ ను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. అందుకే మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఇవాళ భయపడకుండా ధైర్యం వచ్చారు. కార్మికులందరూ కూడా కోపం ఉన్నారు, అరే బీఆర్ఎస్ లేదు, డిఎల్ లేవు, అవును ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు, అవి లేవు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి వస్తలేవు, ఆ సిసిఎస్ అనేది మొత్తం నిర్వీర్యం చేసి పడేసాడు, ఇలా బయట ఈ ప్రభుత్వం లోన్ ఇస్తలేదు, బయట అడ్డగోళ్ళు ఇంట్రెస్ట్ తీసుకెళ్ళవలసి వస్తున్నది, మా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని చెప్పి విషయాన్ని ఇలా కార్మికులు లోపల కూలిపోతున్నారు. నాకు తెలిసి నేను ఒక బ్యాంక్ డైరెక్టర్ ఉంటే కర్మయాలో ఆర్టీసీ ఒకప్పుడు చిన్నప్పుడు చూద్దాను, నేను కూడా పేద కుటుంబం కాబట్టి ఆర్టీసీ బస్సు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆర్టీసీ బస్సులు ఎక్కువ తిరిగిలో కాబట్టి బస్సు మీద ప్రేమ, ఆర్టీసీ మీద ప్రేమ నాకైతే ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తాను స్కూల్ పోయినప్పుడు బస్సులో కండక్టర్ దగ్గర పొట్టు పొట్టు పైసలు ఉంటుండే. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఆర్టీసీ కండక్టర్ ఆర్టీసీ డ్రైవర్ ఉంటుండే, రెస్పెక్ట్ ఉంటుండే. కానీ ఇలా ఆర్టీసీ కార్మికులు అంటే సమాజంలో గౌరవం విలువ లేకుండా మురుపుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కండక్టర్ దగ్గర పైసలు ఉంటే అనుకుంటే అబ్బా కండక్టర్ పొట్టు పొట్టు పైసలు ఉంటాయా అని. ఆర్టీసీలు బాగా ధనికులు అది కూడా ఒకప్పుడు, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు బికారిగా అయిపోయారు, పిచ్చబోలేపోయారు. ఇవాళ పరిస్థితి ఆర్టీసీ కార్మికుడికి లోన్ ఇస్తారు బ్యాంకులు, ఏమీ ఎన్ని రోజులు ఉద్యోగం ఉంటుందా, మీది ఉద్యోగం అయిపోయినా మీకు పెన్షన్ వస్తారా మీకు, కాబట్టి మీకు ఉద్యోగం ఇస్తే మీకు లోన్ ఇస్తే గ్యారంటీ లేదు, కాబట్టి లోన్ ఇస్తలేదు. ఆర్టీసీ కార్మికులు చురుకర భావన వచ్చింది అంటే ఈ ముఖ్యమంత్రి వల్లనే. కానీ ఉద్యమం అప్పుడు ఆర్టీసీ కార్మికులు శాలవాళ్ళు అప్పుడు సమాధానం చేసిన ప్రజలందరూ కూడా ఉద్యమం అప్పుడు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కష్టపడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అంటే సమాజంలో గౌరవం లేని బతుకులు బతికాల్సిన పరిస్థితి. ఇది తీసుకొచ్చిన ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. వాళ్ళు సంఘాలు పెట్టండి ఆర్టీసీ డిపోల, అంత వాళ్ళకి అనుకూలంగా పెట్టారు, బెదిరించే పరిస్థితి. ఇవాళ లీవ్ పడితే వాళ్ళని చనిపోయారు అంటే సెల్ఫీ తీయమంటారు, సెల్ఫీ పంపంటారు అట, వాట్సాప్ పంపడారు ఫోటోలు ఎవరు చేసిపోయారు వాళ్ళ ఫోటో పంపురు అంటారట. అంటే మరి ముఖ్యమంత్రి ప్రజలకు హామీలు ఇచ్చేయడు, ఏం హామీ నెరవేర్చలే, ఒక్క హామీ నెరవేర్చలే. ప్రజలను కలిసడం కాబట్టి మేము గెలిపించినాం ముఖ్యమంత్రి చేశారు, నువ్వు ప్రజలను కలిసలేవు, మరి ఫామ్ హౌస్ లో ఏం బిక్తున్నావు, నువ్వు ఫామ్ హౌస్ లో మంది అవుతున్నావు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, సరే ఆ మందాగే ఫోటోనా పంపండి అంటారు ప్రజలు. ఇలా పంపుతావు ఎంత అంటే ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బంది పడితే నేను చెప్తున్నాను, మాట్లాడడానికి భయపడుతున్నారు, మాట్లాడడానికి భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డు మీద అమ్ముతున్నాయి, అది కూడా పెరుగుతున్నాడు. ఆర్టీసీ బస్సులు నువ్వు క్వాలిటీ లేని మొత్తం దానికి గడువు తీరిన బస్సులు అని నువ్వు పోగొట్టేవి. వాటిని చేస్తున్నారు ఆర్టీసీ బస్సు ఎక్కడ నాపడితే ప్రయాణికులు ట్వీట్ చేస్తే చిన్న కాంప్లెక్స్ కండక్టర్ సస్పెండే, డ్రైవర్ సస్పెండే, ఆ మెకానిక్ సస్పెండే. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకేమో ప్రైవేట్ బస్సులు పంపుతావు, రద్దీ లేని నష్టపోయే ప్రాంతాలు మాత్రం ఆర్టీసీ బస్సులు పంపుతావు. పంపించి ఎవరు నష్టపోయారంటే కండక్టర్లు పనిచేస్తున్నారు, డ్రైవర్లు పనిచేస్తున్నారు, మీరు పట్టించుకుంటారు మా మీద వ్యతిరేకత అని చెప్పి ఒక మొత్తం పూర్తిగా రాణిస్తున్న ఆర్టీసీ వాస్తులన్నీ కూడా ఈ కేసీఆర్ కుటుంబం 99 సంవత్సరాల పేరుతో లీజు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది, పక్కా తీసుకుంటారు. ఇక ఈ 5 నెలలు సార్కి ఏం పర్లేదు, ఈ 5 నెలల లోపల ఆర్టీసీని ఏం లేకుండా చేస్తారు. కానీ అస్సలు టైంలో కార్మిక భరోసా కల్పించడానికి, కార్మిక ధైర్యం కల్పించడానికి మేము ఉన్నామని చెప్పి ఒక స్ఫూర్తిని ఎనకు సంకేతం ఇవ్వడానికి బిఎంఎస్ ఈరోజు ఆత్మీయ సమ్మేళనం నిజంగా చాలా గొప్పతనం. అందుకే ఈ వేదిక ద్వారా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఎక్కడ భయపడకండి. ఎన్ని రోజులు ఉద్యోగానికి 5 నెలల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మేము అందరిని ఉద్యోగాలు తీసుకునే బాధ్యత మాది. 5 నెలల పాటు కష్టపడండి, తెలంగాణ ఉద్యోగప్పుడు గంట రోజులు సమ్మె చేశారు, ఉద్యమం చేశారు, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అది తీరలే మనం, అంతమంది త్యాగం చేశారు.
యాభై ముప్పై ఎనిమిది మంది నలభై మంది ఆర్టీసీ కార్మికులే బలిదానం అయిపోయారు. బాబు చనిపోయినప్పుడు నేనేమన్నా మీరు అందరు చూశారు. డెడ్ బాడీ దగ్గర ఎవరు కూర్చున్నారు? డెడ్ బాడీ దగ్గర కూర్చొని కేసీఆర్ మెడల్ వస్తా అని చెప్పి మెడల్ వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ డెడ్ బాడీ దియ్యం, నువ్వు డెడ్ బాడీ తీసుకోబోం, నీ మూర్ఖత్వం వల్ల ఇలా బాబు చనిపోయాడు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించు, నువ్వు హైదరాబాద్ చర్చలు ప్రారంభిస్తే ఇక్కడ ఈ డెడ్ బాడీకి అంత్యక్రియలు తీయిస్తామని చెప్పి బెదిరిస్తే అప్పుడు దిగచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. లాఠీ చార్జ్ చేసిండు నా మీద, మా కార్యకర్తలను పోలీసులతో కొట్టించాడు, ఆర్టీసీ కార్మికులను కొట్టించాడు, మమ్మల్ని జైలుకు పంపాడు, లాస్ట్కు శవాలకు పోయాడు. ఇద్దరు పోతున్నారు శవాలకు పోతారు కాదు బీజేపీ బీఆర్ఎస్ ఏడు పోతారు శవాలు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే బీజేపీ పోతే టక్కన ఎవరు టీఆర్ఎస్ కూడా వస్తాడు, ఆ పోలీసులు ముసుకొస్తాడు, శవాలు వ్యక్తులు వనాంతకం చేస్తాడు. ఆర్టీసీ బాబు నేను మంద కృష్ణమాది గారు, మంద కృష్ణమాది గారు ఆ రోజు అప్పమాట కాల్ ఫ్రాక్చర్ అయింది పాపం. ఆ రోజు నడవలేని పరిస్థితి మంద కృష్ణమాది గారు, ఎంత ఘోరం అంటే ఆయన కాళ్ళు ఫ్రాక్చర్ అయిన ఆర్టీసీ ఆ కుటుంబాన్ని చూసినాక కార్మికులు చూసినాక వైఎస్ఆర్ ఇండియా ఓడి ఇక్కడ ఉంటాను కాళ్ళు పీకినాయి కాదు, నేను ఇక్కడ ఉంటే కాళ్ళు హైట్ లో పెట్టుకుని మొత్తం సిమెంట్ పట్టేసి వచ్చాడు, వీల్ చైర్ లో వచ్చాడు, వచ్చి ఆనే కూర్చున్నాడు. నేనే అన్న అన్న పోయి ముందు ముందింట్లో పడుకోపోండి, రెస్ట్ తీసుకుపోవాలంటే పాపం తీసుకుపోయి మేమే ఎత్తుకుపోయి ఆ ముందరింట్లో పడుకోబెట్టాం. అక్కడ ఎస్పీ సిపి ఏం చేశాడు, ఆ ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు, బిడ్డను మంద కృష్ణ మాదిగ గారిని బయటికి పంపించకుంటే బీజేపీలు చెప్తే ఇంటే నీ ఇంటిని మొత్తం బుల్డర్తో కూలగొడతామని బెదిరించాను, లేకుంటే నేను నాన్న గారు కేసు పెడతామంటే ఆ ఇంటి ఓనర్షిప్ అన్నీ పెడతాడు, అన్న మా ఇల్లు కూడా అంటున్నారు, నాన్నగారు నాన్న పిల్లలు కేసు పెడతాడు, మీరు బయటికి ఓరాడని చెప్పి మేము బయటకు వస్తున్నాము. అంటే కనీసం ఇంట్లో కూర్చునే స్థానం కూడా ఇవ్వాలి, కూర్చునే సమయం కూడా ఇవ్వాలి, ఆయన అవకాశం కూడా ఇవ్వాలి. పోలీసులు బెదిరించి ఇంటి ఓడలను బెదిరించారు. లాస్ట్కు నేను మంద కృష్ణమాధ గారు అంత్యవ్యాంతలో పాల్గొంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళకి వచ్చారు, పోలీసు విషయం వచ్చారు, ఆయన శవాన్ని కొట్టారు. అరాచకం ఆ రోజు అయితే ఏడవంత కారణం ఒక పొద్ద లాఠీ చార్జ్ ఆ సీట్ చూస్తుంటే అది ఎక్కువ తెలంగాణలో ఎక్కడో నాకే అర్థం కాదు. తర్వాత వీడియో చూసిన రోజు పెద్ద చూసిన వీడియోలు ఎంత ఘోరమైన లాఠీ చార్జ్ అంటే కార్మికుల కాళ్ళు చేతులు విరిగినాయి, కాళ్ళు చేతులు విరిగిన కార్మికులు కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి, ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక భయానక వాతావరణం, ఆర్టీసీ కార్మికులు బిక్కు బిక్కు మంటలు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, వాళ్లకు జరిగిన ఇబ్బంది చెప్పుకుందామంటే సస్పెండ్ చేస్తా ఉంటున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుందామంటే సంఘాలు కార్మిక సంఘాలు కార్మిక నాయకులు లేరు, పోనీ ఆఫీసర్లు చెప్పుకుందామంటే ఆఫీసర్లు వాళ్ళ చేతులు ఉన్నారు. ఇలా జీతాలు వెరవెరున్నాయి, ఆర్టీసీ అధికారుల జీతాలు ఉన్నాయి, కార్మికులు గదే బీఆర్సీ ఉన్నాయి, ఏం చేసినా గదే కార్మికుల జీతాలు గదే పరిస్థితి, జీతాలు ఎంత పెరగాలంత పెరగలేదు. ఆర్టీసీ కార్మిక నాయకులు వాళ్ళ ఆఫీసులో ఉద్యోగాలు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అనుసరికి ఉద్యోగాలు ఇక్కడ జీతాలు వచ్చినాయి, ఇవన్నీ రంచి మేము రాసిన అంపాడు పెట్టకుంటే మీకు మీకు సపోర్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి సీఎం నుంచి ఏ ఆదేశం వస్తే ఆదేశాన్ని కంట్రాక్ట్ ఉద్యోగ ఎంపీలో అన్ని మొత్తం నాశించిన ఆర్టీసీ కార్మికులు ఇలా మేము ఆర్టీసీ కార్మికులు ఉద్యోగం చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆర్టీసీ కార్మికులు మళ్ళీ పిలిస్తున్నాయి వేదిక ద్వారా. ఆర్టీసీ కార్మికులు భయపడి మీ జీవితాలు గడపకండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ, ఆర్టీసీని ఆదుకునే బాధ్యత దీన్ని. ఆర్టీసీ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఇప్పుడున్న తరానికి కూడా రాబోయే తరం కూడా ఎస్ ఆర్టీసీ అంటే ఇదా. గత ఇప్పటివరకు ఆర్టీసీలో పనిచేసిన ప్రతి కార్మికులు కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళ వాళ్ళ కుటుంబాల అబ్బా మేము ఆర్టీసీలో ఉద్యోగం చేయాలి అనే ఆలోచన వచ్చే స్థాయిలో ఆర్టీసీని అభివృద్ధి చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పుడు దాన్ని ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం, అందరు కలిసి నేర్చుకుంటాం. మళ్ళీ చెప్తున్నా ఆర్టీసీ కార్మికులు భయపడి బతకండి, మీరు భయపడితే ఇదే పరిస్థితి వస్తుంది, ముఖ్యమంత్రి భయపడితే ఇంకా భయపడిస్తారు, ముఖ్యమంత్రి అంతా పిరికి ఇంకోటికి ఎవరు లేదు, ముఖ్యమంత్రి అంటే పిరికి, ఆ పిరికి అంటే రాత్రి నేను గట్టిగా చంపుతాడు, అది లేకుండా ముఖ్యమంత్రి ఉండగా మాట కూడా రాదు. కానీ ఆర్టీసీ కార్మికులు అంటే ముఖ్యమంత్రి భయం, కానీ ఎందుకు ఆర్టీసీ కార్మికులు ఎందుకు భయపడుతున్నారో అర్థమవుతలేదు. భయపడతారా? మీ పిరికి తరచి మీ కుటుంబాలు కూడా బాధపడుతున్నారు, వాళ్ళ మా నాన్న ఎందుకు బాధపడుతున్నారు, మా అన్న ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఈ భయపడి ఎందుకు బతికాలి, మనం ఎందుకు కొట్లాడతలేదని చెప్పి మీ కుటుంబ సభ్యులే ఆలోచించే పరిస్థితి ఇలా ఆర్టీసీ కార్మిక సంఘ కుటుంబం కూడా చేయండి. మీరు కొట్లాడండి, ఆయన ఉద్యోగం తీసేస్తే మిమ్మల్ని
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మీకోసం కొట్టాడుకునే బాధ్యత మాది. మళ్ళీ చెప్తున్నా, మీరు తెచ్చుకునే తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరుగుతుంది. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి మెడలు మంచి సత్తా మీరు పడుతుంది. ఆర్టీసీ కార్మికులు రోజు బస్సులు పోతారు, రోజు 100 మంది రెండు ప్రయాణికులు, పోంగా రాక పోంగా 100 మంది, రాక 100 మంది వస్తారు. ముచ్చట్లు పెడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తే కథమే ప్రభుత్వం అవుతుంది. ఎలక్షన్ సాధించారు, ఎలక్షన్ మీటర్ కరెంట్ పోతే ఏ కరెంట్ పోతుందా? కేసీఆర్ కరెంట్ ఫస్ట్ కడియాలి, మీ కరెంట్ స్టార్ట్ రాదు ఎలక్ట్రిసిటీ వాళ్ళు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఎలక్ట్రిసిటీ వాళ్ళు బయటకు వచ్చారు, సింగరేణిలో కూడా బయటకు వస్తున్నారు. ఈ మూడు సంఘాలు, మూడు సంఘాలకు, మూడు సంస్థలకు సంబంధించి కార్మికులు బయటికి రండి. మీరు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళామో, ఏ విధంగా ఉవ్వెత్తును తీసుకొచ్చామో, ఏ లక్ష్యం కోసం, ఏ ఆశ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ ఆశయాన్ని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ మళ్లీ దశ ఉద్యమాన్ని ప్రారంభించింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన, ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నియంత పాలన అంతమొందించడానికి కేసీఆర్ మెడల్ వంచడానికి భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేస్తున్నారు.